రామ్ ఎక్కడ ఉన్నావు? జాగింగ్ లో ఉన్నాను సుందరం. మినిస్టర్కి వెళ్ళ, పిఎం తో మీటింగ్ అట, ప్రోగ్రామ్ చేంజ్ అయింది, త్వరగా బయలుదేరట, వెంటనే రా. నేను బయలుదేరతాను రా. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. అయ్యో టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 మినిట్స్. నమస్తే. నమస్తే. స్టాప్ స్టాప్. గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, వాళ్ళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగర్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి, నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ అ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. విడొస్తాను శాంతి. సార్, పిఎం మీటింగ్ పూర్తి అయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది, అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగర్ లో మీటింగ్ పూర్తి అయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 కి ఫ్లైట్ ఉంది, అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్ వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, డు దట్. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సుందరం. ఆ మేడం, మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం, సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్ లా వెళ్ళాడు, ఏం జరగబోతోందో. క్యా పగలు నడి రోడ్డు మీద కార్ లో ఒక అమ్మాయిని ఢిల్లీ సిటీలో రన్నింగ్ బస్సు లో రేప్ చేశారు, ట్రైన్ లో రేప్ చేశారు, ఎగిరే ఫ్లైట్ లో రేప్ చేశారు, ఇప్పుడు ఆగి ఉన్న కార్ లో కూడా రేప్ చేయడం మొదలెట్టారు. ఏరా, ఇక్కడ అందరికి కాలుతున్న ఎండ్లో అండర్ వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ చేసే మూట ఎలా వస్తుంది రా? పత్నియా? ఎరా, ఒక పత్ని అని తెలిసిన తర్వాత కూడా ఇన్ని సార్లు ముద్దులేవడానికి ట్రై చేస్తున్నావా? వీడు రమాపతి అయితే ఏంటి, అంబికాపతి అయితే ఏంటి, చివరికి జగపతి బాబైనా సరే వీడు వదిలిపెట్టినా? అతన్ని పట్టుకుని అంతలా కొడుతున్నావు సార్? ఈ బొండంగాడు ఈ అమ్మాయిని కార్ లో రేప్ చేయాలని చూశాడు సార్. ఎవరో చూసారా సార్? పత్నిని రేప్ చేసే వెధవ సార్. హిందీలో పత్ని అంటే భార్య అని అర్థం రా. భార్య? అవునరా, హిందీ తెలియదు. ఎదవా, ఇదేంట్రా సైరన్? నేను మంత్రి గారు బామర్ది. ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా, బామర్దికి ఎందుకురా సైరన్? నీకు మాత్రం ఎందుకు సైరన్? నేను పోలీసునురా, గాడిద. నేను కొద్దిగా అర్జెంట్ గా వెళ్తున్నాను అందుకే. నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి కదా, ఈ సైరన్ తప్పో, నేను నిన్ను ఫాలో అవుతాను. శక్తి మాల్లా వచ్చాను, ఇప్పుడు సైరన్ మాల్లా పంపిస్తున్నాడే. రామ్. మ్యామ్. అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు, నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కు వెళ్ళొస్తావా? షూర్ మ్యామ్. నువ్వు తన్ని చూడలేదు కదా, తన నంబర్ నోట్ చేసుకో. సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కావాలనే గుద్దారు కదా? లేదే. హే, కావాలనే కదా గుద్దావు. అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. హే డ్రైవర్, ఎందుకు కార్ దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా ఫైన్.
వెల్కమ్ మేడం. దియా ఎలా ఉన్నారా? ఏం డ్రైవర్ని పంపించావమ్మా? లగేజ్ కూడా తీసిపెట్టలేదు. పోమా. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడేదాన్ని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరుబోద్దని ప్రచారం చేస్తారు. నేను అలాంటివాడిని కాదు. మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? సరే, ఓపెన్ చేయండి. మీరు వెళ్ళి కార్ ఎక్కండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాకార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి, మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి, ఓకేనా? హలో, డామ్ ఇట్ దియా, దియా నువ్వే వచ్చేసావా? రే బుర్ర తక్కు మావయ్య, ఎయిర్పోర్ట్ కి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావురా? ఏదో తప్పు సరిదిద్దబోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే. ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా, హిందీ మాట్లాడరాదా నీకు? అయ్యో, హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం. బుద్ధిమాలినోళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు, హిందీలోనే ఏడవమనేట్టున్నారు, పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా. చూడుదియ్యా, నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా? నేనే పట్టించుకోలేదు. పర్లేదులే, చిన్న వయసు నుంచి కలిసి పెరిగో మావయ్యగా నేనది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక నుంచి నీకు మేనేజర్, పిఏ, డ్రైవర్, సెక్యూరిటీ అన్ని పోస్టులు నాయే. చించావులే. యా, వీడికి కియా తప్ప ఇంకేమీ తెలిసినట్లేదే. కియా పాపా, యా రామస్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు, మర్చిపోకు. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే సరే, దయచేసి ఇక మీదట తెల్లారు గట్ల లేపద్దురా. చెప్పమ్మా. తాతయ్య మండపానికి బయలుదేరారు, నీకు జ్ఞాపకం ఉంది కదా? 7:30 ముహూర్తం, హర్షగార్డెన్లో పెళ్లి, అబ్బాయి పేరు లక్ష్మణ్, అమ్మాయి పేరు మధుమిత, 8:30 లగ్నం, కరెక్టా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసాధికే. శాది రోకో. మీరు ఆపకండి, మంత్రాలు చదవండి. సర్వ మంగళ మాంగళ్యే ఏయ్ పండి, సర్వ మాత్ 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 మీనాక్షి ఇలా రావే. ఏయ్ మీనాక్షి, ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు? బినా ముస్సే బతాకే మేరే బేటి కో షాదీ కర్వా రహే హో. నేను చెప్పేది కొంచెం ఓపికగా వినండి, ముందు కూర్చోండి. అరే పెళ్లి కొడక, ఊట్ ఊట్ ఊట్. రామ్, నువ్వు బయలుదేరు, ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబట్టలేదు. తాతయ్య ప్రాబ్లం జరిగేలా ఉంది ఇప్పుడు. కానీ 16:12 ముహూర్తానికి నేను చేసేస్తాను, నువ్వు బయలుదేరు. దయచేసి పెళ్లి ఆపకండి. దిగ్గుగా లేదే నీకు? తూనే ముజే డైవోర్స్ కియా, లేకిన్ ఏ మేరే బేటీ హైనా? నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా? ఇది జరగనివ్వనే. నీ రౌడీజో నచ్చకే కదా నేను నీకు డైవోర్స్ ఇచ్చాను. దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి, పెళ్లి జరగనివ్వండి. క్యూ రోక్ దియా, పెహ్లే షాదీ హోనే దీజియే, ఆప్ మెహర్బానీ కర్కే బైఠియే ప్లీజ్. దో గోలీ కా పోలీస్ వాలా, ముజే సమ్జాయేగా? నువ్వు నాకే కదే బిడ్డను కన్నావు, లేదా వేరే ఎవరితోనైనా కన్నావా? చెప్పవే. కట్టుకున్న భార్య అయినా సరే రావే పోవే అని పిలవకూడదు. రామ్మా పోమ్మా అని మర్యాదగా పిలవాలి. పండిత్ బయటికి పో. మజాకర్రా, బయటికి పో.
मंगल्यं तंतु नानेना मम जीवन हेतुना कंठे भग्नामि सुभगे त्वं जीव शरदां सतम। ई कोपं नीकु एक्कडि नुंचि वच्चिंदि? జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు, ఇది మూడోసారి. నేను కావాలని అలా చేయలేదు తాతయ్య. ఆ వయసైన పోలీస్ ఆయన మీద పడగానే నాకెందుకో ఉద్వేగం, ఆవేశం, కోపం వచ్చింది. పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా. నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ, మీ నాన్న లక్ష్యం.